కరోనా లాంటి మహమ్మారి అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేసేస్తోంది యావత్ భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది ప్రపంచం సైతం గడగడలాడిపోతుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కరోనా గురించి గతంలోనే ముందుగానే ప్రకటన చేశారు కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుంది ఇది ఒక వైరస్ కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే గనక ఈ కరోనా మహమ్మారిని అరికట్టచ్చని ఆ టైంలో అందరూ చాలామంది హేళన చేశారు చాలామంది వ్యంగ్యాస్త్రాలు సంధించారు తర్వాత అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారు ఏదో అంటారు కదా సామె చెప్పినట్టు నవ్విన నాపచేనే పండుద్ది అనేది తర్వాత ఫైనల్గా అదే తెలుసుకున్నారు ప్రజలు కూడా ఇప్పుడు అందరూ కూడా అందరూ ఒప్పుకుంటున్నారు కరోనాతో సహజీవనం చేయక తప్పదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అని అయితే ఎందుకు అలా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ ఒక పక్క పరిపాలన విధానాలకు సంబంధించి పరిపాలన అనే రథానికి ఏమాత్రం పులి స్టాప్ పడకూడదు ఒక పక్క పరిపాలన కొనసాగుతూ ఉండాలి మరోపక్క కరోనా నియంత్రణ చేసే ప్రక్రియ ఏమాత్రం ఆగకూడదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయితే ఇక్కడ మూడు రాజధానుల ఏర్పాటు గురించి ఏం జరుగుతుందో ఇప్పుడు ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే ఇదే టైంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అంటే ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలను కూడా ఇరవై ఐదు జిల్లాలుగా మార్చాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చెప్పిన మాట పదమూడు జిల్లాలు ఇరవై జిల్లాలు కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి చాలా డిమాండ్లు తెర మీదకి వచ్చినాయి మా ప్రాంతాన్ని జిల్లాగా చేయాలి మా ప్రాంతాన్ని జిల్లాగా చేయాలి అది ఇరవై ఐదు కాస్త ఇరవై ఆరు అయిన ఇరవై ఆరు కాస్త ముప్పై అవుతాయేమో అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్న ఒక ప్రచారం సో ఇటువంటి నేపథ్యంలో దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పరిపాలన కొనసాగిస్తూ ఒక పక్క కోవిడ్ నియంత్రణ చేస్తూ దాని నియంత్రణకు సంబంధించి చర్యలు తీసుకుంటూ ఇంకొక పక్క ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా తాజాగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉంటారు ఆమెతో పాటు ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఆల్రెడీ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది కొత్త జిల్లాలు సంబంధించి ఏర్పాటుకు సంబంధించి ఈ కమిటీ ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేస్తుంది పదమూడు జిల్లాల్లో కూడా సిసిఎల్ఏ అలాగే జిఏడి సర్వీస్ సెక్రటరీతో పాటు ప్రణాళికా శాఖ కార్యదర్శి అలాగే సీఎంఓ అధికారిక సభ్యులు ఈ కమిటీలో ఉంటారు కమిటీ కన్వీనర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరిస్తారు ఈ కమిటీ మొత్తం మూడు నెలల్లో ఒక సమగ్ర నివేదిక జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉంచే అవకాశం ఉంటుంది అంటే ఈలోపు అధ్యయనం చేసి ఈ మూడు నెలల్లో మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి ఏంటి ఎన్ని జిల్లా ఇరవై జిల్లాలుగా మారిస్తే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడ ఏ జిల్లాని జిల్లాగా మార్చాలి ఏమన్నా ఇరవై మించి ఇంకా ఎక్కువ జిల్లాలుగా మార్చాలా ఏంటనే దానికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక ఇచ్చిన తర్వాత అప్పుడు ఫైనల్ డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు ప్రస్తుతం ఒక పక్క ఎంత హడావుల్లో కూడా ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని వేసి ఆ కమిటీ పని తన పని తాను చేసుకుపోవాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించు అంటే ఈ కమిటీ ఏర్పాటు ద్వారా మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల అంశం కూడా ప్రాధాన్యత ఇచ్చారు ఏది ఆగదు అనుకున్నదైతే అన్నీ జరిగి తీరతాయి అనేది ఇప్పుడు వైసీపీ నుంచి వినిపిస్తున్న సంకేతం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి